ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అయినారు, మీరు కొంచెం గౌరవంగా మాట్లాడితే హుందాగా ఉంటే రాష్ట్రానికి మంచిది. ఇవాళ నువ్వు చేసిన అసందర్భ వ్యాఖ్యల వల్ల, మా మీద బురద జల్లాలని చెప్పి నువ్వు చేసిన పిచ్చి ప్రయత్నం వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా పోయినాయి. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. ఇవాళ తిమ్మాయిపల్లికి చెందిన ఒక మహిళ మాట్లాడుతూ, బిడ్డ పెళ్లి పెట్టుకున్నాము, భూమి అమ్ముదామంటే ఎవడు కొనడానికి దిక్కులేడు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అసలు భూమి కొనటోడే దిక్కు లేకుండా అయిపోయింది, ఇదేమి రాజ్యమో అని అన్నది. మొన్నటిదాకానేమో అంతరా అంతరా అని తిరిగిపోయింది, ఇప్పుడేమో ఆపదవాడి అమ్ముకుందామంటే కూడా, తక్కువ ధరకు అమ్ముకుందామంటే కూడా కొనటోడు దిక్కు లేకుండా అయిపోయిందని నంగనూరు మండలానికి చెందిన తిమ్మాయిపల్లి మహిళ, ఏం పేరు ఉండే ఆ మహిళ ఇవాళ చెప్తా ఉండేది, నేను పేరు మర్చిపోయినా, పేరు కూడా చెప్తా, ఒక అమ్మాయి చెప్తా ఉండే. అంటే ఇవాళ మీరు రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రం దివాలా తీసిందని లేని అప్పులను, చెయ్యని అప్పులను అంకెల గారెడి చేసి ఎక్కువ చూపించి ఇవాళ కాని రాష్ట్రాన్ని మీరు అనవసరంగా దివాలా తీయించే ప్రయత్నం చేసింది. రాష్ట్రం దివాలా తీసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి అనవసరంగా అసందర్భంగా మాట్లాడడం వల్ల ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోయినాయి. పెట్టుబడిదారులలో అనుమానాలు మొదలు రేకెత్తిచ్చే విధంగా మీ వ్యాఖ్యలు మీ చర్యలు ఉన్నాయి. దాంతో ఏమైంది, ఇలా పెట్టుబడులు రాక, ఉద్యోగాల కల్పన జరగక రాష్ట్ర ఆదాయం పడిపోతున్న పరిస్థితి వచ్చింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయి వేల లక్షల మంది ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద బతికిన వాళ్ళందరూ జీవితాలు రోడ్ల మీద పడ్డ పరిస్థితి వచ్చింది. అంటే ఇలా ఉద్యోగాలు రాకుండా పోయినాయి, రియల్ ఎస్టేట్ మీద బతికేటువంటి వాళ్ళ జీవితాలు దెబ్బతిన్నాయి, రాష్ట్రం యొక్క ఆదాయం దెబ్బతిన్నది. అంటే ఇది మీ యొక్క మూర్ఖత్వం, మీ యొక్క అనాలోచితమైన చర్యలు, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి తప్పుడు ఆలోచనలో సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు మీరు. నువ్వు నడమంత్రపు సిరి వచ్చినా నరం మీద పుండైందనుకో, ఆ మనిషి కుదురుగా ఉండలేడు. నడమంత్రపు సిరి వచ్చి నరం మీద కురుపైతే ఏమైతుంది, మనిషి కుదురుగా ఉండలేడు. బహుశా రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా గట్లే అయింది. నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ఎంత హుందాగా చెయ్యి, మాకంటే మంచి పని చెయ్యి, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయి. ఏంది చిల్లర చేష్టలు, ఏంది పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు. సిద్దిపేటకు వచ్చి అభివృద్ధి జరగలేదంటే జనం నవ్వుకోరా, కొద్దిగా నన్ను సోయి ఉండాలి కదా. ఇవాళ ప్రజలు ఆలోచించారా, ప్రజల కళ్ళ ముందు కనబట్టలేదా. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సిద్దిపేట పట్టణంలో రోజు 4 గంటలు కరెంటు పోవు, కేసీఆర్ వచ్చినాక 4 నిమిషాలు పోయిందా. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దొంగరాత్రి 3 గంటల కరెంటు, పొద్దున్నదాకా 3 గంటల కరెంటు బైకాడ్ వస్తుండే, కేసీఆర్ వచ్చినాక 24 గంటల కరెంటు వచ్చింది, రైతులు మర్చిపోతారా. గతంలో యాసంగి పంటలో 10 పైసలు మాత్రమే నాట్లు ఎదురు, 90 పైసలు పడావు పడుతుండే. ఇవాళ 90 పైసలు నాట్లు పడుతున్నాయి, 10 పైసలే పడావు ఉన్నదంటే అది కేసీఆర్ వల్ల మేము కట్టిన చెక్ డ్యాంలు, చెరువుల పునరుద్ధరణ, కాళేశ్వరం నీళ్లు కాదా, అది సిద్దిపేట ప్రజల అనుభవంలో లేదా. ఎందుకు ఈ పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు. ఇవాళ కేసీఆర్ గారి బస్ యాత్ర సూపర్ హిట్ కావడంతో కాంగ్రెస్ బీజేపీలు నయా నాటకాలు ఆడుతా ఉన్నాయి. నువ్వు కొట్టినట్లు చెయ్యి, నేను ఏడ్చినట్లు చేస్తా అన్నట్టున్నది కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళ కథ. ఇలా కాంగ్రెస్ బీజేపీల డ్రామా నడుస్తుంది రాష్ట్రంలో. ప్రజలంతా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ఈ 5 నెలల కాంగ్రెస్ పాలనలో వద్దురో నాయనా ఈ కాంగ్రెస్ పాలన అన్నట్టు తయారైంది. ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తారని ప్రజల దృష్టి మరల్చేందుకు 2 పార్టీలు కుట్ర చేస్తా ఉన్నాయి. బీజేపీ కాంగ్రెస్లు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్లుగా తిట్టుకుంటున్నారు, నటిస్తున్నారు. వాస్తవానికి 2 పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయి. 2 పార్టీల మధ్య ఒప్పందం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలి. ఈ రీజనల్ పార్టీ ఉంటే ఏ రోజైనా మళ్ళా కేసీఆర్ దిక్కు ప్రజలు చూస్తారని ఇవాళ 8 సీట్లు పంచుకున్నారు పార్లమెంట్లో. వీళ్ళకి 8 సీట్లు, వాళ్ళు 8 సీట్లు పంచుకున్నారు. కాంగ్రెస్ కి ఇచ్చిన 8 సీట్లలో బీజేపీ జాతీయ నాయకులు ప్రచారం చేస్తలేరు. బీజేపీ ప్రచారం తూతూ మంత్రంగా నడుస్తా ఉంది. కాంగ్రెస్ కి ఇచ్చిన 8 సీట్లలో బీజేపీ వాళ్ళు ప్రచారం చేయరు. బీజేపీకి ఉన్న 8 సీట్లలో కాంగ్రెస్ వీక్ క్యాండిడేట్లను పెట్టి
బలహీనమైన అభ్యర్థులను పెట్టి నామమాత్రమైన ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. కాంగ్రెస్ గెలవాలనుకున్న చోట బీజేపీ డమ్మీ అభ్యర్థులను పెట్టింది, బీజేపీ గెలవాలనుకున్న చోట కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను పెట్టింది. ఇద్దరు కలిసి తెలంగాణ గొంతుక, తెలంగాణ సాధించిన తెలంగాణ ప్రజల అస్తిత్వమైనటువంటి బీఆర్ఎస్ ను కేసీఆర్ ను దెబ్బతీయాలని ఇలా కుట్ర చేస్తా ఉన్నారు. గతంలో కూడా చూశాం, హుజూరాబాద్ లో, దుబ్బాకలో, మునుగోడులో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ వేయింది, పోతుందా డిపాజిట్? ఆ మూడు చోట్ల బీజేపీకి సపోర్ట్ చేసింది కాంగ్రెస్. నాగార్జునసాగర్ లో బీజేపీ డిపాజిట్ వేయింది, ఆడ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ను గెలిపించడానికి రుణం తీర్చుకునే ప్రయత్నం చేసింది. అంటే గతంలో ఉప ఎన్నికల సమయాల్లో కూడా కాంగ్రెస్ బీజేపీలు మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడడం వల్ల వాళ్ళ డిపాజిట్లు పోయినాయి. మూడు జాగాల కాంగ్రెస్ డిపాజిట్ పోయింది, ఒక జాగాల బీజేపీ డిపాజిట్ పోయింది. అట్లా పోతాయా? అంటే మీరు కూడబలుక్కొని ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ను దెబ్బతీయాలని రెండు పార్టీలు ఒకటైనాయి. లోకమంతా మీరు తిట్టుకున్నట్టు కొట్టుకున్నట్టు ఉంటుంది, తెలంగాణకు వచ్చేసరికి బీఆర్ఎస్ ను చూస్తే ఇద్దరు ఒకటవుతారు, ఇడా చీకటి ఒప్పందం ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో. ఈ విషయాలను తెలంగాణ ప్రజలు బాగా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇలా 5 నెలల్లోనే రేవంత్ రెడ్డి గారి పాలన రివర్స్ గేర్లో నడుస్తుంది. కొత్త హామీలు అమలు కాలేదు కానీ ఉన్న హామీలు ఒకటొక్కటి ఆగిపోతా ఉన్నాయి. దవాఖానలో కేసీఆర్ కిట్లు బంద్ అయిపోయినాయి. 5 ఏళ్లు కేసీఆర్ గారు ప్రతి ఇంటికి ప్రతిరోజు త్రాగునీరు అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోనే 2 రోజులకొకసారి నల్లా దినం తప్పించి దినం నల్లా ట్యాంకర్లు కొనుక్కునే పరిస్థితి కల్పించింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు 5 ఏళ్లు కను రెప్పగొట్టకుండా సేపు కూడా కరెంటు పోకుండా ఇస్తే 5 నెలల్లోనే పట్టణాల్లో గ్రామాల్లో రైతులకు కరెంటు కోతలు మొదలైపోయినాయి. కళ్యాణలక్ష్మి చెక్కులు తులం బంగారం దేవుడెరుగు గాని కేసీఆర్ ఉండగా టక్క టక్క అడవిల పెళ్లిళ్ల కళ్యాణలక్ష్మి చెక్కులు వస్తుండే. ఇలా షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులు స్లో అయిపోయినాయి. దానికోసం అక్కజనులు ఎదురు చూస్తున్న పరిస్థితి వచ్చింది. అంటే మీరు 5 నెలల్లోనే ఇలా మీరు పరిపాలనలో కొత్త ఇవ్వకపోగా పాతవి కూడా ఆపేసింది. ఇవ్వాలటికి 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా రైతు బంధు వల్లే. కరోనా కష్టకాలంలో కేసీఆర్ గారు సకాలంలో రైతు బంధు అందించాడు, దాని పేరే పెట్టుబడి సహాయం. కళ్ళాలకు వడ్లు వచ్చినాయి, మార్కెట్లకు వడ్లు వచ్చినాయి, పెట్టుబడి సాయం ఇంకా రాలే. ఇక అది పెట్టుబడి సాయం ఎట్లయితుంది? దాన్ని పెట్టుబడి సాయం అంటారా? మీరు సకాలంలో పెట్టుబడి అందించకపోవడం వల్ల రైతులు 3 రూపాయలకు 4 రూపాయలకు వడ్డీలకు తెచ్చుకొని ఇలా పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. దానికి మూల్యం మీరు చెల్లించుకోవద్దా? అందుకే ఇలా ప్రజలు డిసైడ్ అయింది, చెక్కు బౌన్స్ అయితే శిక్ష ఎట్లా వేస్తారో బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఇవాళ ప్రజలు డిసైడ్ అయింది. అది నీకు అర్థమైంది కనుకనే నాడు ప్రామిసరీ నోట్ అన్నావు, నేడు గాడ్ ప్రామిస్ల పేరు మీద కొత్త నాటకం ఆడుతున్నావు. నువ్వు గాడ్ ప్రామిసులు పెట్టినా, మదర్ ప్రామిసులు పెట్టినా, ఇంకేం ప్రామిసులు పెట్టినా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరు.